గ్రేటర్ హైదరాబాద్ లో లాక్ డౌన్ ని పగడ్బందీగా అమలు చేస్తున్నారు పోలీసులు. నిబంధనలకు వ్యతిరేకంగా బయటకు వచ్చిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. నకిలీ పాస్లు, గడువు ముగిసిన లెటర్లు, పాత తేదీలతో ఉన్న మందుల చీటీల్ని చూపించి పోలీసుల్నే బ్రుడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లోనే మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ తరహాకు చెందిన ఉదంతాలు వందల సంఖ్యలో వెలుగు చూశాయి. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. పాసులు, లెటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అడ్డదారులు తొక్కుతున్న వారిపై కేసు నమోదు చేస్తున్నారు. చిలకలగూడ ప్రాంతానికి చెందిన ఓ చికెన్ షాప్ నిర్వాహకుడు తన వాహనంపై ప్రసన్ రాయించాడు. అతని వాహనాన్ని ఆపిన పోలీసులు గుర్తింపు కార్డు అడిగారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకే ప్రసన్ రాయించుకున్నట్లు చెప్పడంతో వారు అవాక్కయ్యారు. మరికొందరైతే గత ఏడాది జారీ చేసిన పాసులతో తిరుగుతున్నారు. ఇంకొందరు ఆకతాయిలు వేరే వారికి జారీ చేసిన పాసుల్లో మార్పులు చేర్పులు చేసుకుని తమ వాహనాలపై ఏర్పాటు చేసుకుని రోడ్డు మీదకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరంతా ఒకెత్తైతే డెలివరీ బాయ్స్ అవతారం ఎత్తుతున్న వారిది మరో ఎత్తు. ఫుడ్తో పాటు ఈ కామర్స్ డెలివరీ సంస్థలకు చెందిన టీషర్ట్లను వేసుకుని ఏదో ఒక బ్యాగ్ పట్టుకుని శని ఆదివారాల్లో అనేక మంది రోడ్లెక్కారు. ఇలా అడ్డదారులు తొక్కుతూ వందల సంఖ్యలో మూడు కమిషనరేట్ల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులలో చిక్కారు. ఈ కారణంగానే డెలివరీ బాయ్స్ను కూడా ఆపి తనిఖీలు చేశారు పోలీసులు. ఈ తరహాలో బయటకు వస్తున్న వాళ్లంతా ఆకతాయిలు కాదని పోలీసులు వివరిస్తున్నారు. అత్యవసర పనులపై వస్తున్న వారు, ఈ పాస్ జారీ ఆలస్యమైన వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేస్తున్నారని వివరిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ చిక్కిన వారి పట్ల ఒకే వైఖరి అవలంబించట్లేదని చెప్తున్నారు. ప్రతి వార్త ఎక్స్క్లూజివ్ సూపర్ ప్రైమ్ టైం మండే టు సాటర్డే 8 PM. నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.